Welcome to Chinnathali Videos. Nenu meeku ivala high proteins unnatvanti karapodini okadanni parichayam cheyabothunnanu. Ee karapodi annam, chapati, idli, dosa, puri dish edainappatiki okasari ee karapodini try chesi chudandi. Idi chaala tasty ga untundi. Mari deeni tayari vidhananni chuseddama. Munduga stove meeda oka pan pettukoni 2 tablespoonla chinigapappu, 2 tablespoonla pesarapappu, 2 టేబుల్ ఉలవలు, వీటిని అసలు స్కిప్ చేయకండి. అలాగే 2 టేబుల్ కందిపప్పు, 2 టేబుల్ మినపప్పును యాడ్ చేసుకొని వీటన్నింటిని కూడా స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనం తీసుకున్నటువంటి పప్పులు ఒకటి కాస్త పెద్దగా మరొకటి కాస్త చిన్నగా ఉన్నప్పటికీ స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల అన్ని పప్పులు ఈవెన్గా కాలుతాయి. ఈ పప్పులన్నీ చక్కటి రంగులోకి మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 20 దాకా ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు చింతపండు కాస్త మెత్తపడినప్పటికీ చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి వీటిని కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా అన్నీ కూడా చల్లార పెట్టుకోవాలి. ఇలా అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో కాస్త శొంఠి, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త కరివేపాకుని నేను ఇక్కడ డ్రైగా ఉన్నది యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిది తీసుకున్నట్టయితే మిరపకాయలు వేయించుకున్నప్పుడు వేయించుకోండి. అలాగే ఒక వెల్లుల్లిగడ్డని ఇలా చీల్చి యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పొడిని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మిక్సీకి పట్టి ఉంచుకున్నటువంటి పొడిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ కంప్లీట్గా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటైనా దీన్ని ఇలా వేడి చేసుకోవాలి. నెయ్యిలో ఈ పొడిని వేయించుకోవటం వల్లనే ఈ పొడి మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించి రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొడిని అన్నం, చపాతి, ఇడ్లీ, దోస, పూరి ఎందులోకైనా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే చాలా రోజుల పాటు మనం దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.